फोन है ना? हाँ। फोन में क्या बोले थे? फोन है इसमें भी तो। अच्छा ना? Thank you.
పోటీ నామినేషన్ ఇవ్వడం జరిగింది. వేసిన తర్వాత ఎలక్షన్ సిబ్బంది ఏం చేశారు అంటే కోవిడ్ ఉన్నది కాబట్టి దానికి వాయిదాలు వేసిర్రు. అయితే వచ్చే నెల 9-12 డేట్కు ఓటింగ్ ఉంది. ఆ ఓటింగ్లో కవితక్క గెలవాలని చెప్పి ఆమెకు ఏ అడ్డంకులు కానీ ఏవి కానీ ఉండకూడదని మేము 108 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. కవితక్కను దయచేసి నిజామాబాద్ ఓటర్లకు నేను అంటే వ్యక్తిగతంగా కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ చెప్పేది ఏంటంటే మనం గతంలో కవితక్కను ఓడిపోయింది. ఆమె ఇవాళ ఈరోజు ఉంటే మనం నిజామాబాద్ నుంచి నిజామాబాద్ కానీ తెలంగాణలో కానీ ఎన్నో ఏళ్ళ సమస్యలు ఉన్నా కానీ కవితక్క తీర్చడం జరిగింది. ఇవాళ రోజు మనం ఎంపీగా గెలిపించుకుంటే మనకి ఇన్ని బాధలు కానీ ఇన్ని సమస్యలు ఉండకపోతుంటే. మహిళలకు కూడా కవితక్క వృద్ధులకు కానీ వికలాంగులకు పింఛన్లు ఇచ్చారు కేసీఆర్ గారు. కానీ కవితక్క ఒక మహిళగా ఉండి కేసీఆర్ గారిని పీడిల పింఛన్ చేస్తున్నారు, వాళ్ళకు వచ్చే డబ్బులు సరిపోతలేవు. సీఎం గారు మాకు మా మహిళలకు బీడి చేసే వాళ్ళకు పింఛన్లు ఇవ్వాలని చెప్పి ఒక కవితక్క గారి దయ వల్లనే ఇవాళ మనకు పింఛన్లు రావడం జరిగింది. దయచేసి ఓటర్లకు వాస్తవానికి మా జైత్యాలది మేము కవితక్క ఓటు వేయాల మాకు కవితక్క ఓటు వేస్తలేము మేము, మాకు అర్హత లేదు. దానికి నిజామాబాద్ ఓటర్లకు అదృష్టం అనుకొని దయచేసి కవితక్కను గెలిపిరి. డెవలప్మెంట్ చాలా అవుతుంది. ఈరోజు మనం ఎన్ని బాధలు పడుతున్నామో ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మనం అందరు గమనిస్తున్నాం. ఒక సీఎం కూతురుగా మనకు దొరుకుడు, కవితక్క దొరుకుడు చాలా అదృష్టం అని భావించి దయచేసి అందరూ కవితక్కను ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి మన అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాం. కవితక్కకు అత్యధిక మెజార్టీ రావాలని మేము 108 కొబ్బరికాయలు 108 మందితో కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది జరిగింది. దయచేసి ఆమె కవితక్కను గెలిపించాలని కోరుకుంటున్నాను.